మా కంట్రిబ్యూషన్ కూడా కొంత ఉంటుంది. ఫస్ట్ టైం కాబట్టి కొంత మేము ఏదో ఒక రకంగా చేద్దాము. ప్రైజెస్ తర్వాత కొంత బ్రేక్ఫాస్ట్ దాంట్లో కంట్రిబ్యూట్ చేయటం, ఆ తర్వాత షటిల్స్ అవి వాటిలో కొంత షేర్ చేయటం జరుగుతుంది. అందుకని చెప్పేసి నెక్స్ట్ గోఫర్ బిగ్ టోర్నమెంట్ ఏదైనా చేస్తే దానికి కూడా సపోర్ట్ చేస్తామని తన సహృదయంతో వచ్చినందుకు తర్వాత వాళ్ళకి దీంతోపాటు మనది ప్రతి మ్యాచ్ కూడా షూట్ చేద్దామని అన్నారు. మీకు ఏది కావాలంటే అది ఇంపార్టెంట్ ఉంది, షూట్ చేయండి. నెక్స్ట్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్కి వెళ్తాం కాబట్టి లైవ్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళకి మీడియా కూడా ఉంది, సో అందుకని వాళ్ళ వల్ల మనకి ఎంతో బెనిఫిట్ ఉంటుంది. తర్వాత అందరినీ కొద్దిగా మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. దయచేసి ఎవ్రీ మంత్ రాబోయే సెకండ్ సాటర్డే అండ్ సండే ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తే మనం బయట వాళ్ళ గురించి వెతుక్కోవాల్సిన నెసెసిటీయే లేదు. సో దానికి ఏదన్నా మనం స్టేట్ లెవెల్ దానికి పెద్ద టోర్నమెంట్ ఏదన్నా చేయాలని అనుకుంటే దానికి తర్వాత మనం ప్లాన్ చేసి చేయొచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఇన్నాళ్ళు ఏదో కరోనా అని చెప్పేసి అది ఇది అని మూవ్ కాలేపోయాం. ఇక్కడి నుంచి అలాంటిది ఏమి లేదు కాబట్టి కిట్స్ కూడా ఎవ్రీ మంత్ పెట్టాలని చెప్పేసి ప్రపోజల్ ఉంది. సిద్ధార్థ నగర్ ఇంటర్నల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి మాకు అవకాశం ఇచ్చిన సిద్ధార్థ నగర్ కాలనీ వాసులకు, వెల్ఫేర్ అసోసియేషన్కి మరియు మా మిత్రుడిలాగా సహకరిస్తున్న పొన్నారెడ్డి గారికి, ఆయన గురించి నాకు చాలామంది చెప్పారు. ఆయన ఈ మెయిన్ ఉద్దేశం ఆయన చాలా మంచివారు, సహకరిస్తారు అది ఇది అని చాలామంది చెప్పారు. నేను స్వయంగా చూస్తున్నాను, మాకు కూడా ఇది రెండవ టోర్నమెంట్. యూస్పోర్ట్స్ అనేది పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ శారీరక దారుఢ్యం, క్రీడల మీద ప్రేమ. భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నాం, క్రీడల్లో ఎవరు ముందుకు రావట్లేదు. కొంత మీడియాలో వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే, మనం కూడా ఆర్థికంగా సహాయం చేస్తే కొంత బాగుంటుంది అనేది మెయిన్ ఉద్దేశం. థ్యాంక్ యూ అండి పున్నారెడ్డి గారు, అందరూ బాగా ఆడండి. ఎవరన్నా కాలనీ వాసులైన ఎవరైనా పేద ఔత్సాహికమైన క్రీడాకారులు ఉంటే వాళ్ళకి ఒక సపోర్ట్గా మంత్లీ చేద్దామండి, అది నాకు చెప్తే నేను స్పాన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.